రేయ్ ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసారు చెప్పండి మమ్మల్ని తీసుకురమ్మంది ఎవరు ఒదిలేయండి మమ్మల్ని మా బాస్ నుంచి ఫోన్ వచ్చేదాకా మీరు ఎక్కడే ఉండాలి ఆ తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టాలా చంపాలా అనేది డిసైడ్ అవుతుంది మా మా అమ్మా మీనాక్షి నీకేం కాలేదు కదా ఏం కాలేదు అత్తయ్య బలరాం ఇది ఖచ్చితంగా ఆ గౌతమి అగర్వాల్ పనే ఇలాగే వదిలేస్తే వాళ్ళు ఇంతకనే తెగిస్తారా ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రెండు 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 తెచ్చారా హలో అలాగా ఏం చెప్తున్నారు అవునా ఏంటి మూర్తి ఏమైంది మేడం అది చెప్పు మూర్తి లేదంటే చంపేస్తా మేడం అది ఆ బలరామ్ మన మనుషుల్ని కొట్టి మీనాక్షి గారిని తీసుకెళ్లిపోయింది మేడం శైలేష్ గారి ప్లాన్ ఫెయిల్ అయిందంట ఇంకాసేపులో కృష్ణు మీనాక్షి గారు పెళ్లి చేసుకోబోతున్నారంట అయ్యయ్యో మందు నేలపాలు చేయడం మహాపాపం అమ్మా నేను చెప్పాను కదా వాళ్ళు చివరి క్షణాల్లో కూడా ఫలితాలను తారుమారు చేయగలరని వాళ్ళ పెళ్లి జరుగుతుందేమో అని బయట ఎంతో కంగారు పడ్డాను ఆ పెళ్లి ఆగిపోవాలని మనసులో ఎంతగానో కోరుకున్నాను కానీ కానీ ఆగిపోలేదు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ కలవకూడదని వాళ్ళకి సంతోషం దక్కకూడదని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశాను నిజాన్ని దాస్తూ అబద్ధాలు చెప్తూ వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇన్నాళ్ళుగా వాళ్ళ పెళ్లి కాకుండా అడ్డుకున్నాను ప్రతి క్షణం వాళ్ళ పతనాన్ని కోరుకుంటూ నా లైఫ్లో నా గురించి కంటే వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించాను వాళ్ళకే చిన్న బాధ కలిగినా నేను ఆనందపడ్డాను వాళ్ళు సంతోషపడితే నేను కొమిలిపోతూ బతికాను అసలు వాళ్ళ లైఫ్లో ఆనందమే లేకుండా చేయాలనుకున్నాను కానీ ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండబోతున్నారని ఊహించుకుంటుంటేనే నేను భరించలేకపోతున్నాను చిన్నాళ్ళు తగిలిన ఎదురు దెబ్బల్ని భరిస్తూ వచ్చానే కానీ ఇది అస్సలు సహించలేకపోతున్నాను వాళ్ళ టైం నడుస్తుంది గౌతమి గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అందుకే ప్రాపర్టీ వెనక్కి తెచ్చుకున్నారు అమ్మ కొడుకులు ఒకటి అయిపోయారు బలరాం వాళ్ళకి బలంగా మారాడు ఇప్పుడు ఫైనల్గా ఆ క్రిష్ మీనాక్షి పెళ్లి చేసుకోబోతున్నారు ఇది నిజమే ఇలాంటి టైంలో మనం వాళ్ళని ఎంత దెబ్బతీయాలని చూసినా ఎన్ని అటాక్లు చేపించినా ఏదో ఒక విధంగా వాళ్ళు తప్పించుకుంటూనే ఉంటారు అమ్మా నాకు తెలియక అడుగుతాను ఈ ఆలోచించేదేదో కిడ్నాప్ దొరక ముందు ఆలోచించినట్టయితే ఎంత జరుగుండేది కాదు కదా మందు కాస్త నేలపాలైంది యువర్ రైట్ పాపి గారు ఈసారి ఆవేశం పాడకుండా పాడకుండా నా పాడకుండా కాదమ్మా పాడకుండా గ్రామర్ మిస్టేక్ మర్చిపోయి మీనింగ్ తెలుసుకోండి చాలు ఈసారి ఆవేశపడకుండా ముందుగానే పక్కా ప్రణాళికతో స్టెప్ వేయాలి
అక్కడ మీనాక్షి మెళ్ళు మూడు ముళ్ళు పడవచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఏడు అడుగులు వెయ్యొచ్చు. షాదీ ఖుషీగా జరుగుండొచ్చు. కానీ వాళ్ళిద్దరూ పర్మనెంట్గా కలిసి ఉండరు. భగవంతుడా, బలరాం పెద్ద మనసుతో ఈ కార్యాన్ని తలపెట్టాడు. అనుకున్నది అనుకున్నట్టుగా క్రిష్ మీనాక్షి ఒక్కటే ఎలా చూడు తండ్రి. మాంగయ్య గౌరీ దేవతాభ్యో స్వామి, నా కొడుకుని కోడల్ని విడదీసే పరిస్థితి వచ్చింది. ఆ తండ్రికి మాటిచ్చాను, ఇక నీదే భారం. ఆ పాపాన్ని మోసే దుస్థితి రానివ్వకు. స్వామి, ఇలాంటి రోజులు ఎన్నో వెళ్ళిపోయాయి. ఈరోజు నా కూతురు మెడలోకి పసుపు తాడు వస్తుందంటే ఎలా నమ్మగలను? అది జరగని పని. కానీ అపర్ణ గారైనా మాట తప్పకుండా నా బిడ్డ బ్రతుక్కి స్వేచ్ఛ కలిగించాలని కోరుకుంటున్నా. స్వామివారి కళ్యాణం ఆపేయాలనుకున్నా, కానీ జరిగిపోతుంది. ఇప్పుడు క్రిష్ మీనాక్షి మెడలో తాళి కడితే అగర్వాల్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏందో. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధనియాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ ఓం సమస్త లోక దేవతాం లోకేక దీపాంగరాం శ్రీమంతకటాక్షలం. అమ్మా, అందరూ తాళిబొట్టుని కళ్ళగద్దుకోండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధనింద్ర రాజధనియాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ ఓం సమస్త లోక తల్లి, అమ్మవారి తాలిబొట్టునున్న కుంకుమ నీ తాలిబొట్టుకి పెట్టుకో అమ్మా. నిన్నేనమ్మా పుస్తీలు తీసి పసుపు కుంకుమ అద్దుకో. ఏమైందమ్మా, మంగళసూత్రానికి కుంకుమ పెట్టుకోవడం ఆచారం, పెట్టుకో అమ్మా. నా కూతురు మెడలో తాళి ఉంటే కదా పసుపు కుంకుమ అద్దుకోవటానికి. ఉన్నదే అంటున్నారండి, నా బిడ్డకి మెడలో మంగళసూత్రం లేదు. మామయ్య గారు, ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు? మీరు ఆగండి. పంతులు గారు, మీరు స్వామివారి కళ్యాణం జరిపించండి. ఇదేం చోద్యం నాయన? స్వామివారి కళ్యాణాన్ని కూర్చోవలసింది దంపతులు. ఈ అమ్మాయి మెడలో తాలేదు, ఎంత అపచారం. అపర్ణమ్మ, కళ్యాణం ఎవరి చేతుల మీదుగా జరుగుతుంది అంటే నా కొడుకు కోడలు చేతుల మీదుగా అన్నారు. ఇదేమిటమ్మా, వీళ్ళకి పెళ్ళి అయినట్టా కానట్టా?
పంతులు గారు వాళ్ళకి పెళ్ళైంది వాళ్ళు భార్య భర్తలు అవుతారు ఇది మరీ బాగుంది నాయనా పెళ్ళి అయ్యింది అంటారు భార్య భర్తలు అంటారు తాలిబొట్టు లేదంటారు నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు అది కాదండి ఇది ఆషామాషి కళ్యాణం కాదు నాయనా సాక్షాత్తు రాముల వారి కళ్యాణం అన్యోన్యమైన పుణ్య దంపతులు కలిసి జరిపించాల్సిన దివ్య కార్యం ఇలాంటి వారి చేతుల మీదుగా చేస్తే ఎంత పాపం ఇది శాస్త్రానికే విరుద్ధం పంతులు గారు శాస్త్రం అన్న సాంప్రదాయం అన్న మాకు కూడా గౌరవం ఉంది కానీ మీరు అనుకుంటున్నట్టు మేము వేరు వేరు కాదు మీనాక్షి నా భార్య మేము భార్య భర్తలం అమ్మాయి మెడలో తాళి లేకుండా భార్య భర్తలు ఎలా అవుతారు అవుతారే అనుకుందాం మీరేం అన్యమతస్థులు కారు కదా అంటే తాళి ఉంటేనే భార్య భర్తలు అవుతారా భార్య భర్తల బంధానికి మంగళసూత్రమే ప్రామాణికమా అక్షరాల చూడు బాబు మతం ఏదైనా ప్రతీ దానిలోనూ సాంప్రదాయం ఉంది ఆచారం ఉంటుంది వస్తువు రూపం ఏదైనా ఇద్దరూ భార్యాభర్తలని చెప్పడానికి ఒక రుజువు ఉంటుంది రుజువులు సాక్ష్యాలు వస్తువుల్లో కనబడవు పంతులు గారు అవి మనసులో ఉంటాయి తాడు ముడివేయడం కాదు మనసు ముడివేసి ఉంటే భార్యాభర్తల బంధం అవుతుంది స్వామివారి కళ్యాణానికి ఎందుకు అడ్డు చెప్తున్నారు అడ్డు చెప్పడానికి నేనెవరినాయనా ఆచారం అడ్డొస్తుంది శాస్త్రం సరిదిద్దుకోమంటుంది అంటే ఏంటి పంతులు గారు ఇప్పుడు మీనాక్షి మెళ్ళలో తాళి లేకపోతే భార్యాభర్తలైన వాళ్ళిద్దరూ స్వామివారి కళ్యాణం జరిపించడానికి అర్హులు కాదా ముమ్మాటికి కారు బాబు అలా జరిపిస్తే మీ కుటుంబానికి మన ధర్మానికి ఏ మాత్రం మంచిది కాదు ఇంకా ఎందుకు పాతకాలంలోనే ఉండి మాట్లాడుతున్నారు మా మనసులు ఒక్కటయ్యాయి మా భావాలు ఒక్కటయ్యాయి మా ఇష్టాలు ఒక్కటయ్యాయి ఇవి సరిపోవా దేవుని కొలవడానికి కానీ మీరిద్దరూ ఒకటైతేనే స్వామివారి కళ్యాణం జరిగేది మీరిద్దరూ ఏకమై చేస్తేనే పుణ్యం దక్కేది లేదంటే ఈ కళ్యాణం ఆగిపోతుంది వీళ్ళంటున్న మాటలకి నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా మనం భార్య భర్తలం కాదన్నందుకు నేను బాధపడట్లేదండి నా మెళ్ళో తాళి లేదన్నందుకు నేను కన్నీళ్లు పెట్టుకోవట్లేదు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఈ స్వామివారి కళ్యాణం ఇది మన చేతుల మీదుగా జరిగితే చూడాలని అత్తయ్య గారు ఎంతో ఆశపడ్డారు కానీ అత్తయ్య ఆశ ఆవిరైపోయింది ఈ కళ్యాణం జరిగితే కలతలన్నీ తీరిపోతాయని నమ్మారు ఆ నమ్మకం వమ్మైపోయింది అందుకు బాధగా ఉందండి పంతులు గారు మీనాక్షి మెళ్ళ తాళి లేకపోతే మేం భార్యాభర్తలం కావు అంటారు అంతేగా బాబు స్వామివారి కళ్యాణం జరిపించాలంటే మీరనుకుంటున్నట్లే భార్యాభర్తలే కావాలి అంతేగా అంతేగదా బాబు అదిగోండి మా పిన్ని మా బాబాయ్ మంచోళ్ళు పుణ్య దంపతులు వాళ్ళు కూర్చుంటారు
ఆటంకం లేకుండా స్వామివారి కళ్యాణం జరిపించండి. ఇక్కడ అందరికీ ఆనందంగా ఉంటుంది. ఏమంటున్నావు క్రిష్? స్వామివారి కళ్యాణం అందరి ఆనందం కోసమే, కానీ ఆ కళ్యాణం మీ ఇద్దరి చేతుల మీదుగా జరగడం అమ్మ ఆనందం కోసం. అదెలా మర్చిపోతున్నావు? బాబాయ్ పిన్ని చేతుల మీదుగా జరిపించాలనుకుంటే ఇంతదాకా వచ్చేదే కాదు. పైగా బాబాయ్ పిన్ని ఈ కార్యం చేస్తే మన ఇంటి సాంప్రదాయం ఎలా నిలబడుతుంది? అమ్మకి ఏం తృప్తి మిగులుతుంది? ఆలోచించు. ఆలోచించేవాడైతే నా బిడ్డ జీవితం ఎలా ఎందుకుంటుంది బాబు? మీనాక్షి అంటే ఇష్టమన్నవాడే అయితే ఇంత వాదన ఎందుకు జరుగుతుంది? వద్దు బాబు, ఎవరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. చూడండి, నేనేంటో మీకు తెలుసు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసు. మీనాక్షి మెళ్ళ తాళి కట్టనిది మీనాక్షి అంటే ఇష్టం లేక కాదు, తనంటే ప్రేమ లేక కాదు. మీనాక్షి అంటే నాకు ప్రాణం, తనతోనే నా జీవితం, తనతోనే నా ప్రయాణం. కానీ ఏంటి బాబు కానీ? ఇష్టమున్నవాడవైతే నీ భార్య మెడలో తాళిగట్టడానికి అభ్యంతరం ఏమిటి? చక్కగా తాళిగట్టి ఇద్దరూ కలిసి కళ్యాణం జరిపించండి. అవును క్రిష్, అమ్మ కోసం, మా అందరి సంతోషం కోసం మీనాక్షి మెళ్ళో తాళి కట్టి కార్యం పూర్తి చేయండి. బలరాం నువ్వు కూడా? అవును క్రిష్, నేనే చెప్తున్నాను. నన్ను కన్న నా తల్లి నా ముందు లేదు. నా తల్లి కనిపించక మీనాక్షి కోరినట్టు 10 మందిలో తాళి కట్టి కోడలుగా నా తల్లి దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇలాంటి స్థితిలో. క్రిష్, నీ ఆలోచన సరైందే, కానీ మీనాక్షికి తాళి కడితే నీ కన్న తల్లి వద్దంటుందా? ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది, మనస్ఫూర్తిగా ఇద్దరిని ఆశీర్వదిస్తోంది. అది కాదు బలరాం. అమ్మా, ఇతగాడు మొండిగటంలా ఉన్నాడు, ఎంతమంది చెప్పినా ఆ దేవుడే దిగి వచ్చినా మాట వినేలా లేడు, తాళి కట్టేలా లేడు. ముహూర్తం దాటిపోతుంది, స్వామివారి కళ్యాణం ఇలా సందిగ్ధంలో పడ్డం ఎందుకు? క్షమించండి, ఎవరైనా దంపతులు వస్తే మీ చేతుల మీదుగానే ఈ కళ్యాణం జరిపిస్తాం. ఆగండి పంతులు గారు, మీనాక్షి మెళ్ళ తాళుంటేనే ఈ కళ్యాణం జరుగుతుంది అంటే, నేను కట్టే తాళే అందరికీ మంచి చేస్తుందంటే, ఇప్పుడే మీనాక్షి మెళ్ళ నేను తాళి కడతాను. కలిసి భార్యాభర్తలుగా స్వామివారి కళ్యాణం జరిపిస్తాం. కానీ ఒక్క విషయం, మీరు చెప్పారను శాస్త్రం చెప్తుందనో ఒప్పుకోవడం లేదు. మీనాక్షి అంటే నాకు ప్రాణం, మా అమ్మ అంటే ఇష్టం, అందుకే నా భార్య మెళ్ళ తాళి కడుతున్నాను. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం. క్రిష్,
ఎన్నేళ్ల కలరా ఇది ఇలా తీరుతోంది నీకు సంతోషం కదమ్మా చాలా చాలా మీనాక్షి పది మందిలో తాళి కట్టమన్నా ఇక్కడ అమ్మ ఉంది అయిన వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు అన్నిటికీ మించి ఆ దేవుడే సాక్ష్యంగా ఉన్నాడు మనస్ఫూర్తిగా నీ మెళ్ళో తాళి కట్టాలి అని ఉంది ఒప్పుకుంటావా ఏ నాడు వాడని వనమా ఏ నాడు తీరని రుణమా ఏ నాడు వీడని నీడని వెప్రేమా నానా మీరు ఫ్రెష్ అప్ అయ్యండి అందరం కలిసి భోజనం చేద్దాం మేము వెళ్ళిపోతాం అమ్మా నేను ఉండాల్సింది ఇక్కడ కాదు వసుంధర గారి దగ్గర నేను నా ఇంటికి వెళ్తాను మీనాక్షి తన పుట్టింటికి వెళ్తుంది